కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీకాంతారావు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. బిట్కుంద మండలంలో ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఎమ్మెల్యేని ఓడించాలని కోరారు. గత 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యే హనుమాన్ నియోజకవర్గంను దోచుతున్నారని, అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. ఆయన బిచ్కుంద మండలంలోని శాంతాపూర్, సీతారంపల్లి, మణిపూర్, రాజాపూర్, చిన్న పెద్ద తడిగి, చిన్న దేవాడ, పెద్ద దేవాడ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభివృద్ధి చేసిందేమీ లేదని, ఎమ్మెల్యే హఠావో జుక్కల్ బచావో అంటూ పిలుపునిచ్చారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. హనుమంత్ సింగ్ గెలిపిద్దాం, జుక్కలు అభివృద్ధి కొనసాగిద్దాం అంటే అర్థమైంది. ఇటు చేసిన అభివృద్ధి ఏముంది కొనసాగించండి, అయితే ఇంకా 5 సంవత్సరాలు కూడా ఇట్లనే వస్తా అని చెప్పి చెప్తున్నాడు. చేసిందండి, దళిత బంద్ ఇచ్చినావా, బీసీ బంద్ ఇచ్చినావా, ఒక్కటే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావా, ఈ గ్రామంలో రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, తాగడానికి నీళ్లు లేవు. జుక్కల్ ప్రజలు నాకు 37,000 ఓట్లు గెలిపించిండ్రు. చూడండి, విసుకుందా అదని మీకు బాస్వాడ, మీరు కేవలము 14,000 ఓడిపించి గెలిపించిండ్రు. ఎంత హుషారుగా అని చెప్పేసి సిక్కు తప్పి చెప్పిండు బాన్స్వాడలో. చుక్కల నియోజకవర్గ ప్రజలు అమాయకులు కాదు, వాళ్ళు అవకాశం ఇచ్చిండ్రు. అవకాశం ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసినావు, మోసం చేసినావు, చేసినావు. అందుకే ఈ రోజు జుగల్ నియోజకవర్గ ప్రజలు నిర్ణయించుకున్నారు.